ఉత్తరకాండలో రావణాసురుడి గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో గడిపారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు, కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు, యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆ మరుచుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ నాలుగు ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం, నాకు ఉన్న 1000 కన్నులు నీ యొక్క పింఛన్లో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి, అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడు నా నీటి మీద తేలుతూ ఉంటావు, చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు, నీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిల్వ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని. యముడు కాకికి వరం ఇచ్చాడు, నువ్వు దీర్ఘాయుష్మంతురాలి అవుతావు, ఏ రోగము నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు నీకు. సరికదా, నేను నా చేత నువ్వు అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు, కాబట్టి నువ్వు తినాలని పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. ఈ నాలుగు ప్రాణులు వరం పొందేటట్టుగా దేవతలంతటి వారు కనపడ్డ దాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్దించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో, ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడో, ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఉండదు. కానీ ఇది ఉత్తరకాండలో చెప్పబడిన అంశం.